విరామం తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ముఖ్యంగా స్త్రీలకి భౌగోళిక పరిజ్ఞానం ఏమాత్రం ఉండదని అందరూ ఎగతాళి పట్టిస్తూ ఉంటారు. బయట తిరిగేందుకు స్త్రీలకి కొన్ని వందల యుగాలుగా అవకాశాలు ఇవ్వకుండా తూర్పు పడమరల దిక్కులు వెళ్లాల్సిన దారులు ఎలా తెలుస్తాయి చెప్పండి. మనం కూడా ఏ ఊరన్నా వెళ్ళాలంటే మనల్ని అక్కడికి చేర్చే భారం భర్త పిల్లలపై పెట్టేస్తూ ఉంటాం. అయితే మ్యాప్ని పరిశీలించడం, ప్రయాణాల్లో ఏ ఊరు తర్వాత ఏ ఊరు వస్తుందో, మనం దిగిన ఊర్లోని ముఖ్య విశేషాలు రాసుకోవటం వల్ల కూడా మన పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అనునిత్యం మన సకుల కోసం అందమైన క్రాఫ్ట్స్ ని, ఇన్నోవేటివ్ క్రాఫ్ట్స్ ని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంది మన చూడండి చేయండి. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి అనుష గారు. వారు చూపిస్తారట నెయిల్ ఆర్ట్ చూద్దాం. అయితే హాయ్ అనుష గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్. మీరు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. మరి ఈ రోజు మన సకులకి నెయిల్ ఆర్ట్ చూపిస్తా అన్నారు కదా, మరైతే ముందుగా ఏం కావాలో చెప్తారా? బ్రషెస్, నెయిల్ పాలిష్, స్టిక్కర్స్, కుందన్, ఇంకా నెయిల్ పాలిష్ యూస్ చేసుకొని ఒక ట్రీ. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. అయితే చేసేద్దాం. ముందు నెయిల్ వేసుకునేప్పుడు నెయిల్ షేప్ చేసుకోవాలండి. మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు, రౌండ్గా కానీ బాక్స్లో కానీ మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. అంటే ఈ టూ షేప్స్ ఏ ఉంటాయా? మన ఇష్టం అన్నమాట. కార్నర్స్ కూడా ఉంటాయి, దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. సో ఎక్కువ మన రెగ్యులర్గా చూసేవి బాక్స్, ఇంకా యూ షేప్ ఇవే చూసాం. ప్లస్ కానీ మన నెయిల్ బాక్స్ షేప్. సో మన గోల్ కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కువ నెయిల్ పాలిష్ లేయడం వల్ల దీని మీద ఉన్న షైనింగ్ పోతుంది. సో అది పోకుండా నెయిల్ పాలిష్ మన గోల్ అంటి చెడిపోకుండా ఫస్ట్ మనం ప్లెయిన్ కలర్ తీసుకోవాలి. ప్లెయిన్ కలర్ తీసుకు దీనివల్ల ఏంటంటే నెయిల్ పాలిష్ గోల్కి అంటకుండా, నెయిల్ అంటి నెయిల్ పాడవకుండా ఉంటుంది, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. దాంట్లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి, సో అది పాడవకుండా ఉంటుంది. ఫస్ట్ మనం ట్రాన్స్పరెంట్ కలర్ యూస్ చేస్తాం. అంటే ఇందులో ఎటువంటి కలర్స్ మిక్స్ అవ్వకనుక ముందు ఇది మనం యాడ్ చేసిన తర్వాత వేరే కలర్స్ ఏమైనా అప్లై చేస్తే గోల్డ్ పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇది 2 సెకండ్స్లో ఆగిపోతుందండి. ఇది ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాలి, నెక్స్ట్ కలర్కి వెళ్ళాలి. సో మనం తీసుకునేప్పుడు ఒక డార్క్ కలర్, ఒక లైట్ కలర్ తీసుకోవాలి. అప్పుడే డిజైన్ అనేది క్లియర్గా ఎక్స్పోజ్ అవుతుంది. నేను ఇప్పుడు యూస్ చేస్తుంది రెడ్, ఎల్లో, వైట్, బ్లాక్. సో నేను ఫస్ట్ రెడ్ వేసుకుంటానండి. ఓకే, అది ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఆరిపోయింది, వెంటనే ఆరిపోతుంది. ఈ డైరెక్షన్లో వేస్తే నెయిల్ నీట్గా ఉంటుంది, నెయిల్ పాలిష్ అనేది నీట్గా వస్తుంది. స్ట్రైట్గా వేసుకోవాలి. ఒక 2 సెకండ్స్లో ఆరిపోతుందండి. తర్వాత ఏ కలర్ తీసుకుందాం? ఇప్పుడు నేను బ్లాక్ తీసుకుంటాను. నెక్స్ట్ బ్లాక్ ప్యాలెట్లో వేసుకోవాలండి. అది నేను ప్రస్తుతం లెపర్డ్ వేస్తాను. లెపర్డ్. ఓకే, ఓకే. ఒక డాట్ లాగా పెట్టేసి కర్వ్స్, రెండు హాఫ్ సర్కిల్స్ మనకు చూడడానికి కొంచెం ఎంబోస్ అయినట్టుగా అనిపిస్తుంది డాట్. తర్వాత అలాగే ఉంటుందా లేకపోతే మళ్ళీ కలర్ ఫిల్లింగ్ ఉంటుంది లోపల? సో అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. నార్మల్గా చీతా స్కిన్ ఎలా ఉంటుంది ఇలాగే. సో మనం ఇప్పుడు ఎల్లో కలర్ యూస్ ఈ షేప్స్ మోల్డ్ చేసుకోవడానికి నేను టూత్ పిక్ యూస్ చేశానండి. ఇప్పుడు దాంట్లో ఫిల్లింగ్ చేయడానికి నేను గుండు పిండి, అన్ని ఇంట్లో దొరికే వస్తువులు. సో మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఎల్లో అనేది అక్కడక్కడ వేయాలా? ఇర్రెగ్యులర్గా షేప్ చేసుకున్నాం కదా రౌండ్గా, దాని మధ్యలో వేయాలి. ఓకే, ఇలా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక 2 సెకండ్స్లో ఆరిపోయింది. ఆరిపోయినప్పుడు మనం ప్లెయిన్ కలర్ యూస్ చేయాలి. నెయిల్ పాలిష్ పాడవద్దు, ప్లస్ నెయిల్ కూడా పాడవద్దు. ఇప్పుడు నేను లెపర్డ్ వేసాను కదండి, ఇప్పుడు స్ట్రోక్స్ వేస్తాను. డార్క్ వేస్తున్నాను. ఇది కూడా డార్కే, బట్ ఇది ఇంకా డార్క్. ఇంకా అండ్ ఈ మధ్యలో ఇలాంటి నెయిల్ పాలిషెస్ వస్తున్నాయి. నార్మల్గా మనకు తెలిసి ఏంటంటే ఓన్లీ బ్రాడ్ బ్రషెసే ఉంటాయి నెయిల్ పాలిష్లో. ఈ మధ్య డిజైన్ వేసుకోవడానికి ఇలా థిన్ బ్రషెస్ వస్తాయి. ఓకే, సో దీని ఇవి స్ట్రోక్స్ ఎక్కువ యూస్ చేస్తాం. ఓకే, డైరెక్ట్ వేసేసుకోవచ్చు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. లోపల ఎలా అయితే బ్రష్ ఉంటుందో దీనికి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా పాయింట్ ఉంటుంది.
మనం డ్రాప్స్ వేసుకోవచ్చు, స్ట్రోక్స్ వేసుకోవచ్చు. బ్రష్ లేని వాళ్ళు, టూత్ పిక్ లేని వాళ్ళు, చేతి కంటుంది అనుకోకుండా, ఎక్కువ శ్రమ ఏమీ రాకుండా ఈ టిప్ తో వేసుకోవచ్చు. మనం స్ట్రోక్స్ వేసుకున్నాం అండి. ఇలా ఏమైనా ఉంటుందా అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని ఏమి రాని అలా ఏముంది? మన ఇష్టం అండి, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక లైన్ లాగా, ఒక లైన్ లాగా క్రాసింగ్ లైన్ వేసారు, క్రాస్ లైన్ స్ట్రోక్ అండి. దానిపై నుంచి ఇంకొక లైన్, ఒక స్ట్రోక్, మన ఇష్టం వచ్చిన డిజైన్ అండి. ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇది సింపుల్గా ఉంటుంది. ఒక డాట్ పెట్టుకుందాం, ఇక్కడ ఒక డాట్. ఓకే, ఇలా వదిలేసుకోవచ్చు. ఇలా కాకుండా దీనికి ఎక్స్ట్రా డెకరేషన్ కూడా చేస్తాం, మనకు కుందన్స్, చంకీస్ అలా కూడా అతికించుకోవచ్చు. సో దానికి మనం గమ్ గ్లూ అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు, మన నెయిల్ పాలిష్లోనే స్టిక్ అయిపోతుంది. మనం ముందు ట్రాన్స్పరెంట్ కలర్ తీసుకున్నాం కదండి, దాంతో ఇప్పుడు ఒక డ్రాప్ వేసుకుంటాం. డ్రాప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుందన్స్ చూసేది. నార్మల్గా మార్కెట్లో చిన్న చిన్న కుందన్స్, చంకీస్ దొరుకుతూనే ఉంటాయి. సో దాంట్లో మనం వీలైనంత చిన్నవి తీసుకుంటే ఎక్కువ డెకరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, పెద్దవి తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది. సో డిజైన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఒక సైడ్కి పెట్టారు, ఒక సైడ్ మనకి ఇంకా డెకరేట్ చేసుకోవాలనుకున్నానని చేసుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ చేస్తుంది. ఇలా వేసేసుకున్న తర్వాత కుందని ఊడిపోతుందని భయం లేదు. వన్ వీక్ వర్క్ మీకు ఇలా నెయిల్ మీద స్టిక్ కుందన్ కూడా అలాగే ఉంటుంది, కుందన్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ అది పోదు, మనం దానికి కావాలని పీకేస్తే కానీ పోదు. ఓకే, ఇప్పటి వరకు నెయిల్స్ ఉన్న అంటే నెయిల్స్ లాంగ్ నెయిల్స్ ఉన్నవి చూసాము, అయితే ఇప్పుడు ఇక్కడ షార్ట్ నెయిల్ కూడా ఉంది. ఓకే, దీన్ని కూడా చేసుకోవచ్చు. లాంగ్ నెయిల్స్ ఉన్న వాళ్ళు డిజైన్స్ వేసుకోవచ్చు, షార్ట్ నెయిల్స్ ఉన్న వాళ్ళు నాకు లాంగ్ నెయిల్స్ లేవు అని బాధపడకుండా షార్ట్ నెయిల్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ ఓకే, సో షార్ట్ నెయిల్ మీద ఎలా వేసుకోవాలి, ఎలాంటి డిజైన్ వేసుకోవాలి చూద్దాం. దేనికైనా సరే ముందు ట్రాన్స్పరెంట్ అనేది యూజ్ చేయాలి. యూజ్ చేయడం వల్ల ఏంటంటే నెయిల్స్ హెల్దీగా ఉంటాయి. హెల్దీ మన పాత రోజుల్లో అనేవాళ్ళు నెయిల్స్ బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో అని తెలుసుకోవచ్చు. సో మనం ఆరోగ్యమైన నెయిల్స్ ఇంకా అందంగా చేసుకోవడానికి ట్రై చేయాలగా చెప్తారు. ఫస్ట్ బ్రౌన్ అప్లై చేసేసి తర్వాత లైట్ కలర్స్. ఇప్పుడు నేను బ్రష్ యూస్ చేస్తున్నాను మ్యాంగో షేప్స్ కోసం. డైరెక్ట్ మ్యాంగో షేప్ వేసేస్తున్నారా? డైరెక్ట్ మ్యాంగో షేప్ అండి. ఓకే, మనం మ్యాంగో షేప్ వేసుకున్నాం అండి. మనకు కుదిరితే డాట్ పెట్టుకోవచ్చు లోపల, వేరే కలర్తో డాట్ పెట్టుకోవచ్చు, లేకపోతే కొందని కూడా స్టిక్ చేసుకోవచ్చు. బ్రైడల్కి అయితే ఈ కుందన్స్ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయి, ట్రెడిషనల్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఓన్లీ ఇది మనకు సాటిస్ఫై లేకపోతే దీని కింద లీవ్స్ లాగా కూడా మనం డాట్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ సో మనం గ్రీన్ యూజ్ చేస్తాం. కావాలి అంటే అంతవరకు వదిలేయచ్చు, వదిలేయచ్చు, లేకపోతే దీనికి లీవ్స్ మాడ్తున్నట్టు లీవ్స్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, చిన్న స్టెమ్ లాగా, దానికి చిన్న లీవ్స్ లాగా వస్తుంది. మనం కావాలంటే దీనికి ఒక కుందని కూడా యాడ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఒక కుందని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కుందని ఊడిపోకుండా ఉండడానికి మనం పైన నుంచి షీల్డ్ వేస్తున్నాం. సో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కుందన్స్ని కానీ, నెయిల్ పాలిష్ని కానీ, మన నెయిల్స్ని కానీ. ఓకే, ఇలా వేసుకోవచ్చు. ఓకే అనుష గారు, బాగుందండి. అంటే పెద్ద పెద్ద నెయిల్స్ ఉన్న వాళ్ళకి కాదు, షార్ట్ నెయిల్స్ ఉన్న వాళ్ళు కూడా అందంగా నెయిల్ పాలిష్ ఎలా వేసుకోవచ్చో చెప్పారు. దాంతోపాటుగా ఇన్ని రకాల నెయిల్ పాలిషెస్ ఉంటాయని కూడా చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. ఓకే, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్.